జగన్ ఎలాంటి నీచుడండి. కవిత ఓ కవి మహాప్రస్థానం పోయం చదువుతున్నాం అనుకోండి. కవిత ఓ కవిత దూరాన గగన వీధుల్లో విహరించే అందరి అందానివిగా భావిస్తున్న రోజుల్లో అనే పంక్తి చదివితే జగన్ ఏమనుకుంటాడంటే కవిత అంటే అమ్మాయి అనుకుంటాడు. ప్రజాస్వామ్యం అన్నాం అనుకో, ప్రజాస్వామ్యంలో సౌమ్య అని ఎదుగుతాడు. సౌమ్య అంటే ఎవరండి? సౌమ్య కదా అమ్మ, స్వామ్య అండి. లలిత కళలు అంటే ఎవరండి? లలిత ఎవరండి కళ అని అడుగుతాడు అలాంటి వ్యక్తి. నువ్వు తెలుగు నేర్చుకో జగన్, నీకా నీ తెలుగు పాఠాలు నేర్పిస్తాను దాని దగ్గర. నేను చెప్పాను సభలో, పిండాకుడికి పిండి వెంటకి తెలియని వ్యక్తి. శ్రాద్ధానికి శ్రావణ శుక్రవారానికి తేడా తెలియని ఇలాంటి వాడి చేతుల్లో మనం ఉన్నాం. మరి ఏం చేద్దాం? మరి మరి ఏం చెప్తాం? సరే, ఇంత ఘనమైన ప్రామిచ్చారు, నేను బయలుదేరుతాను, సంతోషం ఉంటాను. వద్దాం, ఏం చేయాలి చెప్పండి, నాకు అర్థం కాదు, వినిపించట్లేదు. నా స్పీచ్ అయిపోయింది, నేను బయలుదేరుతాను. మరి ఏం చేయమంటారు చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఓ అదే, అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి, అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి, జనం బాగుండాలంటే జగన్ పోవాలి, జనం బాగుండాలంటే జగన్ పోవాలి. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, వెల్కమ్ జేఎస్పీ, వెల్కమ్ జేఎస్పీ, జై జనసేన, జై ఆంధ్ర, జై హింద్, జై భారత్.